Hello friends, I am Shiv Kumar. Welcome to my channel SM Study Hub. ఈ ఛానల్లో ఆర్ఆర్బీ ఎల్పిఎన్ టెక్నీషియన్స్కి సంబంధించిన ప్రిపరేషన్ వీడియోస్ అలాగే వీడియో లెక్చర్స్ వన్ బై వన్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ ఛానల్ యూస్ అవుతుంది. సో అదేవిధంగా ఈ వీడియోలో మనము ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్ 3 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. సో క్లాస్ 1 క్లాస్ 2 మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద డిస్క్రిప్షన్స్లో లింక్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు ప్రీవియస్ క్లాసెస్ వీడియోస్ని చూడండి. సో ప్రీవియస్ క్లాస్ వీడియో చూసిన తర్వాత క్లాస్ 3 చూడడం వల్ల మీకు ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో ఎందుకంటే ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది ఇంపార్టెంట్ కదా, సో వాటిని మిస్ అవ్వకండి. సో అదేవిధంగా ఫిజిక్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేసినట్లయితే సో మొత్తం మీకు యూస్ అయ్యే అన్ని వీడియోస్ కూడా అందులో ఉంటాయి. సో అదేవిధంగా మనకి టెలిగ్రామ్ గ్రూప్ ఉందండి. సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు టెలిగ్రామ్ సెర్చ్ బార్లోకి వెళ్ళి అక్కడ ఎస్ఎం స్టడీ హబ్ అని టైప్ చేసినట్లయితే మన ఛానల్ కనిపిస్తుంది. సో అక్కడ జాయిన్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో మన ఛానల్కి సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా మేము టెలిగ్రామ్ గ్రూప్లో ఫస్ట్ పోస్ట్ చేస్తాము. సో నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ వీడియోస్ అనేవి రిలీజ్ చేస్తుంటాము. అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమన్నా కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మీకు అందిస్తాం. ఎందుకంటే ఇంకా మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ అనేది యాక్టివేట్ కాలేదు కాబట్టి సో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం అనేది మీకు బెస్ట్ ఆప్షన్. అదేవిధంగా ఛానల్కి సంబంధించిన ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు ఫేస్బుక్ పేజ్ని విజిట్ చేయొచ్చు. సో విజిట్ చేసి లైక్ చేసి ఫాలో అవుతుండండి. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమన్నా సరే మీకు అందరికంటే ముందుగా తెలుసుకోవచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మనం ప్రీవియస్ ఫస్ట్ 2 క్లాసెస్లో మనము కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అది డ్రాయింగ్ షీట్కి, డ్రాయింగ్ బోర్డ్కి, అలాగే టీ స్క్వేర్, ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో అయితే వాటిని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దాని మీద జస్ట్ ఒకసారి ఒక చిన్న రివ్యూ చూద్దాము. సో దాంతోపాటు ఏంటంటే లైన్స్ ఉన్నాయి కదా, మనం డ్రాయింగ్స్లో యూస్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఏ విధంగా యూస్ చేస్తాము, ఎక్కడ యూస్ చేస్తామనే దాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో డ్రాయింగ్ షీట్స్ గురించి మనం ఫస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. సో డ్రాయింగ్ షీట్స్కి వచ్చేసరికి A0 నుంచి A5 వరకు ఉంటాయని మనం అనుకున్నాము కాబట్టి, సో A0 నుంచి A5 వరకు ఉన్న ఈ డ్రాయింగ్ షీట్స్లో ఫస్ట్ A0 తీసుకోండి. అంటే ఇది మనం రెగ్యులర్గా యూస్ చేసే డ్రాయింగ్ షీట్ అనమాట. సో A0 యొక్క అలైన్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎంఎంలో చూడండి. సో మనం ఇక్కడంతా ఎంఎంలోనే మాట్లాడుకుంటాం, మిల్లీమీటర్స్. ఓకే, లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. ఓకే, లెంగ్త్ 841 mm, బ్రెడ్త్ 1189 mm. ఓకే, సో ఇది A0. సో నెక్స్ట్ సైజ్ ఏంటి, A1. A1కి వచ్చేసరికి 594 ఇంటూ 841. సో మీరు A1ని A0ని ఒక్కసారి చూసినట్లయితే A0లో లెంగ్త్ వచ్చి A1లో విడ్త్ అయింది లేదా బ్రెడ్త్ అయింది అనుకుందాం. ఓకే, సో అలాగే నెక్స్ట్ A2 తీసుకున్నారనుకోండి, A1లో లెంగ్త్, A2లో మనకి బ్రెడ్త్ అవుతుంది. సో ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ వెళ్తుంది A5 వరకు. చూడండి మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, సో A0లో లెంగ్త్ ఏమైంది, A1లో బ్రెడ్త్ అయింది. సో అదేవిధంగా A1లో లెంగ్త్ ఏమైంది, A2లో బ్రెడ్త్ అయింది. సో ఈ ఆర్డర్ని ఫాలో అవుతూ A5 వరకు వెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు విడ్త్ చూడండి, A0లో విడ్త్ తీసుకున్నాం అనుకోండి, అందులో హాఫ్ దాని తర్వాత సైజ్లో లెంగ్త్ అవుతుంది. సో అంటే 1189 mm అనేది A0లో విడ్త్. సో ఇది A1లోకి వచ్చేసరికి ఇందులో హాఫ్ అనమాట. సో ఇందులో హాఫ్ 594 mm. ఓకే, మీరు ఫ్రాక్షన్స్ని పక్కన పెట్టండి ఇంకాసేపు. 594 mm అనేది A1లో లెంగ్త్ అయింది. ఓకేనా, సో అదేవిధంగా 841 అనేది ఏంటి, మనకి A1లో బ్రెడ్త్. సో ఈ 841లో హాఫ్ 420, A2లో లెంగ్త్. ఓకేనా, సో మీకు అర్థమైందా. కాబట్టి మీరు A0ని గుర్తుపెట్టుకున్నారనుకోండి, సో దాన్ని ఒక స్ట్రాటజిక్ వేలో ఫాలో అవుతూ వెళ్ళుకుంటే మనకి A0 నుంచి A5 వరకు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో మీరు ఎప్పుడు బట్టి పట్టకండి, బట్టి పడితే మాత్రం నెంబర్స్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఒకదాని ఒక దానికి వేసేస్తారు. సో కాబట్టి ఏంటంటే మీరు ఒక స్ట్రాటజిక్గా ప్రిపేర్ అవ్వండి. సో అలా ప్రిపేర్ అయినప్పుడు మీకు కొంచెం ఈజీగా గుర్తుంటుంది. సో మీరు చూడండి ఇక్కడ ఏ విధంగా ఈ ఆర్డర్ అనేది ఫాలో అవుతుందని ఒకసారి చూసుకున్నట్లయితే సరిపోతుంది. సో నెక్స్ట్ డ్రాయింగ్ షీట్స్ అయిపోయిన తర్వాత డ్రాయింగ్ బోర్డ్స్. సో డ్రాయింగ్ బోర్డ్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో చూడండి మనం డ్రాయింగ్ బోర్డ్స్లో మనకి 4 టైప్స్ ఉంటాయి అనుకున్నాము, D0, D1, D2, D3 అని 4 టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉన్నాయి. సో డ్రాయింగ్ బోర్డ్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాము, మనం సెలెక్ట్ చేసుకున్న షీట్ని బట్టి బోర్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, సో అయితే ఈ డ్రాయింగ్ బోర్డ్కి సంబంధించిన డైమెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే లెంగ్త్ ఇంటూ విడ్త్ ఇంటూ థిక్నెస్ అనమాట. ఓకే, సో ఇదంతా కూడా మళ్ళీ మిల్లీమీటర్స్లో ఎంఎం. ఓకే, సో అయితే చూడండి మనము థిక్నెస్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ 2 టైప్స్ D0, D1 థిక్నెస్ ఎంత, 25 mm థిక్నెస్. ఓకేనా, D2, D3 థిక్నెస్ ఎంత, 15 mm థిక్నెస్. ఓకేనా, సో ఇది మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు.
సో ఇక లెంగ్త్ కి బ్రెడ్త్ కి వద్దాము. సో చూడండి, డి నాట్ కి 1500 ఇంటూ 1000, ఓకే 1500 ఇంటూ 1000 mm డి నాట్ యొక్క లెంగ్త్ ఇంటూ విడ్త్. సో అదేవిధంగా D1కి వచ్చేసరికి 1000 ఇంటూ 700. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు సేమ్ ఇంచుమించుగా అదే ఆర్డర్ ఫాలో అవుతుంది, చిన్న రివర్స్ అనమాట. మనకి డ్రాయింగ్ షీట్స్తో పోల్చుకుంటే డ్రాయింగ్ బోర్డ్స్కి షీట్స్లో ఏమైంది, లెంగ్త్ నెక్స్ట్ దాంట్లో విడ్త్ అయింది. సో ఇక్కడ విడ్త్ నెక్స్ట్ దాంట్లో లెంగ్త్ అయింది. సో మీరు చూడండి, గమనించినట్లయితే డీ నాట్లో 1000 ఉంది, సో అది D1లో లెంగ్త్కి వచ్చింది. అలాగే 700 D1లో విడ్త్, ఆ విడ్త్ D2కి వచ్చేసరికి లెంగ్త్ అయింది. అలాగే D2లో ఉన్న విడ్త్ D3లో లెంగ్త్ అయింది. సో ఈ విధంగా మనకి ఈ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది. సో ఇలా డ్రాయింగ్ బోర్డ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, డ్రాయింగ్ పెన్సిల్స్ ఎన్ని ఉంటాయి, ఐ మీన్ ఏ టైప్స్ ఉంటాయి, సో వాటిని ఏ గ్రేడ్స్ కింద డివైడ్ చేశారు థిక్నెస్ని బట్టి. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. సో పెన్సిల్స్ గురించి చూద్దాము. సో చూడండి, మనకి పెన్సిల్స్లో టోటల్ 18 గ్రేడ్స్ ఉంటాయి. సో 18 గ్రేడ్స్ 9H నుంచి 7B వరకు ఉన్నాయి, ఓకేనా. సో వీటిని మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, ఫస్ట్ టోటల్ 8 కాబట్టి 6 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. ఫస్ట్ 6 గ్రేడ్స్, సెకండ్ 6 గ్రేడ్స్, తర్వాత 6 గ్రేడ్స్. సో ఇలా మీరు డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 6 గ్రేడ్స్ హార్డెస్ట్ పెన్సిల్స్ అనమాట, ఓకే. తర్వాత 6 గ్రేడ్స్ మోడరేట్, తర్వాత 6 గ్రేడ్స్ అంటే లాస్ట్లో ఉన్న 6 గ్రేడ్స్ కూడా సాఫ్టెస్ట్ పెన్సిల్స్ అండ్ బ్లాక్ కలర్ అంటే కలర్ ఎక్కువ డార్క్నెస్ వచ్చే పెన్సిల్స్. సో ఈ విధంగా మీరు డివైడ్ చేసుకున్నారనుకోండి, సో మనకి బిట్టడ వచ్చి క్రింది వాటిలో ఇచ్చిన పెన్సిల్ ఏ గ్రేడ్కి సంబంధించింది విచ్ అని చెప్పేసి మనల్ని కనుక క్వశ్చన్ అడిగినట్లయితే, సో మనకి ఏంటంటే అది ఫస్ట్ గ్రేడ్లో ఉందా, సెకండ్ గ్రేడ్లో ఉందా, థర్డ్ గ్రేడ్లో ఉందా, ఐ మీన్ ఫస్ట్ సెట్ సెకండ్ సెట్ థర్డ్ సెట్ అనేది చూసుకున్నట్లయితే సెకండ్ సెట్ అనుకోండి మోడరేట్లీ హార్డ్ అనే ఆప్షన్ పెడతారు, థర్డ్ సెట్ అనుకోండి సాఫ్ట్ కాబట్టి సాఫ్ట్ గ్రేడ్కి సంబంధించి ఆప్షన్ పెడతారు, అలా కాకుండా ఫస్ట్ సెట్లో ఉందనుకోండి హార్డ్. సో ఈ విధంగా మనము 3 సెట్స్ కింద డివైడ్ చేసుకుంటే ఈజీగా పెన్సిల్స్ని గుర్తుపెట్టుకోవచ్చు, ఓకే. సో చూడండి, ఫస్ట్ 9H, 8H, 7H, 6H, 5H, 4H. సో ఇవన్నీ ఒక సెట్, ఓకేనా, ఈ 6. అండ్ నెక్స్ట్ 3H, 2H, H, F, HB, B. ఇవి ఒక సెట్, ఓకేనా, అంటే ఇది మోడరేట్లీ హార్డ్ అనమాట. సో నెక్స్ట్ సాఫ్ట్ సెట్ చూద్దాం, 2B, 3B, 4B, 5B, 6B, 7B. ఇవన్నీ సాఫ్ట్ అనమాట, ఓకేనా. సో ఈ 3 సెట్స్ మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి టోటల్ 18 గ్రేడ్స్ ఈజీగా గుర్తుంటాయి. సో కాబట్టి 18 ఒకేసారి గుర్తుపెట్టుకోవడానికి కష్టం కాబట్టి 6 కింద డివైడ్ చేసుకొని మనము గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుంటుంది అనమాట. సో కాబట్టి పెన్సిల్స్ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఇవి ప్రీవియస్ 2 వీడియోస్ నుంచి మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. అదేవిధంగా మిగిలిన ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఒకసారి చూడండి. సో వీటిని ఎందుకంటే ఇవి టేబుల్స్ ఉన్నాయి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి మీకు ఇంకొకసారి స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో వీటి నుంచి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే టీ స్క్వేర్ గురించి, కంపాస్ గురించి, అవి జనరల్గా చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటాయి, వాటి యూజర్స్ అండ్ అప్లికేషన్స్ ఒకసారి చదువుకోండి, ఓకే. సో నెక్స్ట్ మనం ఇక్కడ నేర్చుకునేది ఏంటంటే టైటిల్ బాక్స్ గురించి తెలుసుకుంటాము. సో టైటిల్ బాక్స్ అనేది మనకి డ్రాయింగ్ షీట్స్లో ఉంటుంది, సో అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏంటనే దాని గురించి ఇక్కడ డిస్కస్ చేసుకుందాము. సో టైటిల్ బాక్స్, సో టైటిల్ బాక్స్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫీచర్ అండ్ మస్ట్ ఇన్ ఎవ్రీ డ్రాయింగ్ ఫర్ ద టెక్నికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్, ఓకే. టైటిల్ బాక్స్ అనేది టెక్నికల్ డీటెయిల్స్ని, అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ని అంటే ఆ డ్రాయింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్, అలాగే డ్రాయింగ్ వేసిన వాళ్ళ డీటెయిల్స్, అది ఒక పర్సన్ అయి ఉండొచ్చు, ఒక కంపెనీ తరఫున అయి ఉండొచ్చు, ఆ డీటెయిల్స్ని చెప్తుంది అనమాట. సో అలాగే ఇది ఎక్కడ ఉంటుంది, కింద బాటంలో రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, డ్రాయింగ్ షీట్కి బాటం రైట్ సైడ్ కార్నర్లో టైటిల్ బాక్స్ని మనము గీస్తాం. సో అలాగే ఈ టైటిల్ బాక్స్ 2 జోన్స్ కింద డివైడ్ అయింది, ఫస్ట్ ది ఐడెంటిఫికేషన్ జోన్, సెకండ్ ది అడిషనల్ ఇన్ఫర్మేషన్ జోన్. సో ఐడెంటిఫికేషన్ జోన్లో మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట, అంటే డ్రాయింగ్కి సంబంధించిన టైటిల్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది, అలాగే ఆ డ్రాయింగ్కి సంబంధించిన లీగల్ ఓనర్, అఫీషియల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ పేరు ఉంటుంది. సో మీరు ఒక కంపెనీ తరఫున డ్రాయింగ్ గీసినట్లయితే
సో అది కంపెనీ పేరు పెట్టాలి. సో అలా కాకుండా అది మీ ఇండివిజువల్ డ్రాయింగ్ అయితే మీ పేరు. సో ఇది నేమ్ ఆఫ్ ది అఫీషియల్ ఓనర్ ఆర్ నేమ్ ఆఫ్ ది కంపెనీ ఆర్ నేమ్ ఆఫ్ ది లీగల్ ఓనర్. సో ఏదైనా ఒకటే. సో అదేవిధంగా నెక్స్ట్ ఏంటి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ జోన్. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ జోన్లో మనకి ఇండికేటివ్ ఐటమ్స్ లైక్ సింబల్స్, స్కేల్స్, రేషియో, సో ఏమున్నాయనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ జోన్లో చెప్తాము. సో అలాగే టెక్నికల్ ఐటమ్స్, సో ఇవి చెప్తాం అన్నమాట. అలాగే దానికి సంబంధించి డేట్, అలాగే అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్, ఇవి మనము అడిషనల్ ఇన్ఫర్మేషన్ జోన్లో ఇస్తాము. సో ఇది ఒక టైటిల్ బాక్స్ పూర్తిగా డ్రాయింగ్కి సంబంధించి డిస్క్రైబ్ చేసేటటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నమాట. సో కాబట్టి మనకి టైటిల్ బాక్స్ చూడగానే అర్థమయ్యేది ఏంటి అంటే ఆ డ్రాయింగ్కి సంబంధించినటువంటి మెయిన్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దాంతోపాటు దాని అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే అది ఏ కంపెనీ ద్వారా లేదా ఏ పర్సన్ ద్వారా గీయబడింది అనే డీటెయిల్స్ని మనకి టైటిల్ బాక్స్ డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట. సో ఇది కింద బాటమ్ సైడ్, ఐ మీన్ బాటంలో రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది, ఓకేనా? సో దీనికి సంబంధించి మెజర్మెంట్స్ అనేవి 185 mm ఇంటూ 65 mm ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ 185 mm ఇంటూ 65 mm ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది, చూడండి. సో ఈ పిక్చర్లో మీకు క్లియర్గా 185 mm ని 110 75, అలాగే 65 mm అనేది 20 15 10 10 10గా మనకి డివైడ్ చేశారు. అంటే ఒక్కొక్క జోన్కి సంబంధించి ఒక్కొక్క అలైన్మెంట్స్తో దీన్ని డివైడ్ చేయడం అనేది జరిగింది. టైటిల్కి ఎంత ఎంఎం ఇచ్చుకున్నాము, అలాగే స్కేల్కి ఎంత ఎంఎం ఇచ్చాము, అలాగే దాంతోపాటు రోల్ నెంబర్కి, డేట్కి ఎంత ఎంఎం తోటి మనము స్పేసెస్ ఇచ్చుకుంటూ డివైడ్ చేసుకున్నాం అనేది మీకు ఇక్కడ పిక్చర్లో క్లియర్గా కనిపిస్తుంది, ఓకేనా? టైటిల్ బాక్స్ అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పుడు చూసాము. నెక్స్ట్ తెలుసుకోబోయేది ఏంటంటే లైన్స్కి సంబంధించి అనమాట. అంటే ఇంజనీరింగ్ డ్రాయింగ్లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ ఏంటి, వాటిని ఏ విధంగా అప్లై చేస్తాము ఒక డ్రాయింగ్కి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో చూడండి, మీకు ఇక్కడ టేబుల్లో కనిపిస్తున్నాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్, ఓకే? సో ఈ టేబుల్లో మనకి లైన్ గురించి చెప్తున్నాడు, అలాగే వాటి అప్లికేషన్స్ చెప్తున్నాడు. సో మనకి చూడండి, ఫస్ట్ థిక్ లైన్ ఉంది, థిక్ స్ట్రైట్ లైన్ అనమాట. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తాము, సో అంటే అవుట్లైన్స్లోను, అలాగే విజిబుల్ ఎడ్జెస్లోను, సర్ఫేస్ బౌండరీ ఆఫ్ ఆబ్జెక్ట్స్లోను, అలాగే మెయిన్ లైన్స్లో, ఈ విధంగా మార్జిన్ లైన్స్లో. సో ఇలాగా మనము ఈ థిక్ లైన్ని యూస్ చేస్తాం. అలాగే నెక్స్ట్ థిన్ లైన్ గురించి చెప్తున్నాడు. సో దీన్ని డైమెన్షన్ లైన్గా యూస్ చేస్తాము, ఎక్స్టెన్షన్ లైన్గా యూస్ చేస్తాము, సెక్షనల్ లీడ్స్ ఆర్ పాయింట్స్ లైన్స్గా యూస్ చేస్తాము. ఇలా ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క డిఫరెంట్ అప్లికేషన్ ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా యూస్ చేస్తాం అనేది లైన్స్కి సంబంధించినటువంటి టాపిక్, ఓకేనా? సో అయితే ఈ లైన్స్ యొక్క యూజ్ ఏంటి, ఈ లైన్స్ ఏ టైప్స్ ఉన్నాయి అనేది మనం పూర్తిగా లైన్స్ అనే టాపిక్కి సంబంధించి వీడియో చేస్తాను. సో అప్పుడు తెలుసుకుందాం. సో ఈలోపు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే, దీనికి సంబంధించి ఈ ఇమేజ్ని బట్టి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా పర్వాలేదు, లేదంటే గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ యూస్డ్ ఇన్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు దానికి సంబంధించి పీడిఎఫ్ వస్తుంది, అలాగే ఇమేజ్ సెర్చ్ చేస్తే ఇమేజెస్ వస్తాయి. సో ఇమేజెస్ అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న టేబుల్ కూడా అక్కడ మీకు దొరుకుతుంది. సో దాన్ని బట్టి మీరు ఆ పీడిఎఫ్ కానీ ఆ ఇమేజ్ కానీ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూసుకోండి. సో మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్లాసెస్లో నేను ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి లైన్స్ అనే టాపిక్ చేస్తాను. సో ఆ టాపిక్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది, కన్ఫ్యూజన్ ఉండదు, ఏ టైప్ ఆఫ్ లైన్ ఎక్కడ యూస్ చేస్తాం అనేది కన్ఫ్యూజన్ లేకుండా అర్థమవుతుంది. అందుకని లైన్స్ని నేను ఇక్కడ మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఓకేనా, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పటి వరకు మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ గురించి తెలుసుకున్నాము, అలాగే టైటిల్ బాక్స్ గురించి తెలుసుకున్నాము. సో దాంతోపాటు ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము. సో అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఈ ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ మూడు వీడియోస్కి సంబంధించి నా దగ్గర కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇంజనీరింగ్ డ్రాయింగ్కి సంబంధించి. సో ఇంచుమించుగా 30 to 40 బిట్స్ ఉంటాయి. సో ఆ బిట్స్ని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకే? సో ఆ వీడియోస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.